అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ప్రమాణ స్వీకారానికి గన్నవరం మండలం కేసరపల్లిలో చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఏదైతే ఈ నెల 12న చంద్రబాబు ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికి సంబంధించి 11 ఎకరాల్లో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతాయి. అలాగనే ప్రధాని మోదీతో సహా దేశవ్యాప్తంగా కీలకమైనటువంటి నేతలందరూ వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆ భద్రతా ఏర్పాట్లు కావచ్చు, అలాగనే పార్కింగ్కి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు పిఠాపురం టీడీపీ నేత వర్మ గారు. సార్ చెప్పండి సార్, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇక్కడ మా పెందిత్తి వెంకటేష్ గారు, సత్యనారాయణరాజు గారు, రవి గారు, రవి యాదవ్ గారు, ఇలా ఇంకా చాలామంది ఉన్నారు జనసేన నుంచి కూడా. అందరి పర్యవేక్షణలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. సుదర్శన నరసింహ స్వామి యొక్క మరి రక్షిత పూజ కూడా బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు కూడా ఇక్కడ అన్ని రకాలుగా పార్కింగ్ సౌకర్యాలు, విఐపీలకి వసతి అన్ని రకాలుగా చేసి ఈవెన్ దో వర్షం వచ్చినా సరే ఇబ్బంది లేని పరిస్థితుల్లో రేపు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం రంగరంగ వైభవంగా జరుగుద్ది. రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది కూడా టీవీల దగ్గర అంటుకుని ఉన్నారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేయాలని. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సవాలు విసిరారు, చాలా రిస్క్తో కూడిన సవాలు విసిరారు. అంటే అక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఈవేళ ఇంత భారీ మెజార్టీ వచ్చింది కాబట్టి ఆయన సవాలు 100కి 100% సక్సెస్ అయింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి వచ్చినప్పుడు, విదేశాల నుంచి మేము కలిసినప్పుడు 140 సీట్లు వస్తాయి, దిస్ ఈజ్ ది బేస్ లైన్ రాసుకోండి అన్నారు. మేము అంత వస్తాయని అనుకున్నాం. అంటే ఆయన అనుభవం, ఆయన అసెస్మెంటు ఆ రోజే భారీ మెజార్టీ అని ఆయన చేశారు. ఈ 5 కోట్ల మంది ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం ఒక ఓటు రూపేణా చూపించి బీజేపీ మీద ఉన్న నమ్మకం ఈరోజు మరి పెద్ద రికార్డు ఇది, భారీ మెజార్టీ ఇచ్చినందుకు. దానికి తగ్గట్టే నరేంద్ర మోడీ గారు కూడా తోడ్పాటు ఉంది. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని రాష్ట్ర యొక్క ఆర్థిక అభివృద్ధి విపరీతమైన స్పీడ్గా ముందుకెళ్తుంది. మరి సరైన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడ్పాటు, బీజేపీ తోడ్పాటుతో ఈ రాష్ట్రం అభివృద్ధి, పోలవరం, అమరావతి ఇవన్నీ కూడా పరుగులు పెడతాయని చెప్పి తెలియజేస్తారు. సో ఈ సభకి ఎంతమంది వస్తారు, దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేశారు? ఈ సభకి సభా ప్రాంగణంలో 100,000 పైచీలకు ఉంటారు. ఇంకా బయట చూసుకుంటే అది లెక్క పెట్టలేం. మొత్తం విజయవాడ అంతా కూడా జనసముద్రం అవుద్ది. ఎంచేదంటే ఈ రాక్షస పరిపాలన, రాక్షస సంహారం అయ్యాక దేవతలు చేశాక ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకున్నారో అదే విధంగా ఈ రాష్ట్రం 5 కోట్ల మంది కూడా ఎప్పుడు మంచి రామరాజ్యం వస్తే మంచి పరిపాలన ఉంటుంది, చంద్రబాబు పరిపాలన అన్న ఒక ఆలోచనతో, ఒక చూడాలని తపనతో ఉన్నారు. మొన్నటి వరకు భయం, ఎక్కడా బయటికి రాలేని పరిస్థితి నుంచి స్వేచ్ఛలోకి వచ్చారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ వాతావరణంలోకి ప్రజలు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం పరుగులు పెడుతుందని చెప్పి తెలియజేస్తారు. సో పిఠాపురానికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు సీటు త్యాగం చేశారు, ఈరోజు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు. పిఠాపురం అభివృద్ధికి సంబంధించి అంటే మీరేం కోరుకుంటున్నారు, అది జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? మేము చంద్రబాబు నాయుడు గారిని అవనండి, పవన్ కళ్యాణ్ గారిని అవనండి, నా డ్రీమ్ ప్రాజెక్టు పురుషోత్పట్నం. చంద్రబాబు నాయుడు గారు నాకు 1800 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ని వైసీపీ వాళ్ళు ఆపేశారు. నాకు సీటు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నామని తెలియజేసినప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగింది పురుషోత్పట్నం ఏలే రాదు నీకన్నా 2 ఫేస్ కావాలని అడిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసినప్పుడు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా మేజర్ ప్రాజెక్ట్స్, ఈ ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ చేయాలని కూడా ఆయన కోరడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద నాయకుడు ఇక్కడ ఉండడం వలన ఏదైతే ఆ నిధులు తెచ్చుకునే విధానంలో, ఇప్పుడు ఆయన వరమగారు మీరు పలానా చోటకన్నా వెళ్ళినన్నా నేను మూట పట్టుకుని పిఠాపురం వచ్చేచ్చు, ఎక్కువ సాంద్రత అంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రప్రథమ నియోజకవర్గంలా చేయాలని ఆయన ఒక ఆలోచన. మరి అదేవిధంగా అందరం కలిసి ఆలోచన చేసి ముందుకెళ్దామని ఆయన కూడా చెప్పారు. ఆయన ప్రయాణం కూడా మాకు చాలా ఎప్పుడూ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా జరిగింది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా, మా కోరికలకు అనుగుణంగా, మా సమస్యలకు అనుగుణంగా అందరం కలిసికట్టుగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాం. సో ఈ సందర్భంలో అడగొచ్చో లేదో తెలియదు కానీ ఏదైతే వైసీపీ నేతలు చెప్తున్నారు, ఆల్రెడీ రాష్ట్రంలో
విచ్చలవిడిగా ఏదైతే పచ్చ మూకలు దాడులు చేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ వాళ్ళు నిన్నటిదాకా చేశారు, ఈరోజు మీరు చేస్తారని చెప్తున్నారు, మీరేమంటారు? బుద్ధి లేని దరిద్రులండి వాళ్ళు, అసలు ఇంజిత జ్ఞానం లేని సన్నాసులు ఆ నాని అండ్ కంపెనీ. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పారు. అసలు ప్రమాణ స్వీకారం అయిందా? ఎక్కడన్నా ఉన్న సిస్టాన్ని మార్చారా? డీజీ అతనే ఉన్నాడు, ఎస్పీ లాళ్ళే ఉన్నారు, డిఐజీ లాళ్ళే ఉన్నారు, ఐజీ లాళ్ళే ఉన్నారు. మమ్మల్ని అడగడం ఏంటి తెంగరోళ్ళు కాకపోతే? అంటే అటువంటి అధికారులు పెట్టుకున్నారు ఈ తెంగర సన్నాసులు. నేను అంటున్నాను కాదు, అంటే వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే కోపం అంత వస్తుంది. ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వలేదు, ఇంకా డీజీని వేయలేదు, ఇంకా ఎస్పీలు మార్చలేదు, ఇంకా కలెక్టర్లు మార్చలేదు, ఇంకా సెక్రటరీస్ని మార్చలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పీడ్ ఎలా ఉంటుంది? ఆ స్పీడీ తగ్గ గుర్రాలు ఉండాలి కదా, అన్నీ పెట్టుకున్నాక నెల రోజులు అడిగాక ప్రశ్నిస్తే తెలుస్తుంది. రేపు తాట తీస్తాం, మిమ్మల్ని కూడా తీస్తాం, తాట తేడాగా మాట్లాడినా తేడాగా గొడవలకు వెళ్ళినా మీరే సృష్టిస్తారు. మీ యొక్క సిస్టమే నడుస్తుంది ఇప్పటి వరకు, మీ యొక్క సిస్టాన్ని కూడా మీరు ఈ గొడవలకు ప్రోత్సహిస్తున్నారు ఇప్పటి వరకు. ఆ సిస్టాన్ని ఎప్పుడైతే బయటికి తీసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వచ్చి కొత్త సిస్టమ్ ఎప్పుడైతే వస్తుందో రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలందరూ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా 100,000 మందికి పైగా వస్తారు. ఏదైతే ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది, రాజధాని అమరావతి పోలవరం పూర్తి చేస్తాము, అలాగనే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే తన కల ప్రాజెక్టు ఏదైతే ఉందో పురుషోత్తంపట్నం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగనే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఆయన ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే 1 నియోజకవర్గంలో అభివృద్ధిలో పూర్తి స్థాయిలో పోటీ పడుతుంది. ఖచ్చితంగా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అనేవి, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అవివేకం. ఎందుకంటే తమ ప్రమాణ స్వీకారం చేయలేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఇంకా కొత్త టీం తయారవ్వక ముందే వాళ్ళు ముందుగానే ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా ఏదైతే టీడీపీ కొత్త కూటమి ప్రభుత్వం అనేది చేయదు. అలాగనే శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించే వాళ్ళ తాట అయితే మాత్రం ఖచ్చితంగా తీస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో రామారావు, ఆర్టీవీ కేసరపల్లి నుంచి.